కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు కీర్తి విశ్వవ్యాప్తమైన సందర్భంలో తెలుగు జాతి యావత్ విశ్వంలో ఆనందించినటువంటి తరుణం RRR నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డు లభించడం. ఆస్కార్ అంటే ఆకాశంలో తారలాంటిది. ఆ తారని నేలకు తెచ్చినటువంటి రాజమౌళి గారు, కేర్వాణి గారు, చంద్రబోస్ గారు ముగ్గురిని మనస్ఫూర్తిగా తెలుగువాడిగా ఆ రోజు నేను కూడా నా కుటుంబం అంతా తెల్లవారుజామున లేచి టెన్షన్, మనకు అవార్డు రావాలి అవార్డు రావాలని నా సన్స్ ఇద్దరు ఉన్నారు, నా వైఫ్, అందరూ కూడా ఆకాంక్షించి ఎంతోమంది తెలుగు ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చినటువంటి బృందంలో ప్రథమ కారకుడు ఇప్పుడే ఆయన అన్నారు మూలవిరాట్ అని. మీరు రాజమౌళి గారు కాదు, రాజముని. ఆ రోజు రాజర్షి అయినటువంటి విశ్వామిత్రులాగా, సృష్టికి ప్రతి సృష్టిలా, సినిమాలో ఒక సృష్టినే మీరు కావించినటువంటి వ్యక్తిగా మన రాజమౌళి గారు చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగం ఈరోజు తెలుగు వారి యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసింది. కీరవాణి గారు ఆయన కీర్తి వాణిగా మనకి మిగిల్చారు. కీర్తిని వాణిగా ఇచ్చి మరి భగవంతుడు, అదే సంగీత ప్రియులకి ఆయన ఎప్పుడు ఆ చంద్ర తారార్కంగా చంద్రబోస్ గారి యొక్క రచనలో చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్ర తారార్కం మీరు చేసినటువంటి ఈ ముగ్గురు కలయిక ఈ ఆస్కార్ అవార్డు రావడం అనేటువంటిది నిజంగా ఆ చంద్ర తారార్కమే. ఎప్పుడు కళా నిజమానుకునేటువంటి రీతిలో తెలుగు వాళ్ళందరూ గర్వపడేటట్టుగా తెలుగు పరిశ్రమని ఇవాళ నిలిపిన మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఒక్కడ చిన్న స్వార్థం ఉంది, తెలుగు సినిమా రంగం, తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రకృతి రమణీయత, ప్రాంతాల వారీగా గోదావరి అలలు. మా కీరవాణి గారు గోదావరినే సంగీతంగా మలిచేసి ఇక్కడ చూపించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి ద్వారా గోదావరి అలల్ని ఆయన సంగీతంలో మలిచినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వసతుల్ని మీరు వినియోగించుకుని తెలుగు చిత్ర పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు ఏ వసతులు కావలసిన, ఏ పర్మిషన్స్ కావాల్సిన అన్నింటినీ ఫ్రీగానే మాకు ఇచ్చేటువంటి పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే కంటే తెలుగు వాళ్ళగా మనం అందరం ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు గర్వపడినటువంటి ఆస్కార్ అవార్డుని తీసుకొచ్చినటువంటి మన రాజమౌళి గారు, నేను రాజమౌళి గారు అన్ను, రాజర్షి అంటాను, చంద్ర మా కీరవాణి గారిని వాణి అమ్మవారు అలాగ వారి చేతిలో పలికింది వీణ, వాణి వీణ ఆయన చేతిలో వచ్చినటువంటి సంగీతం చంద్రబోస్ గారి యొక్క రచనతోటి అత్యద్భుతమైనటువంటి మనకి ఆనందం కలిగించిన, గర్వపడేటట్టుగా మనందరినీ చూపించిన తెలుగు చిత్రరంగానికి ఆణి ముత్యాలు లాంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.